తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 1.54 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయనుంది. మెడికల్ క్యాంపుల ద్వారా 25 లక్షల మందికి దగ్గరి చూపు కళ్లద్దాలు, 15 లక్షల మందికి దూరపు చూపు, మొత్తంగా 40 లక్షలకు పైగా కళ్లద్దాలు అందజేయాల్సి ఉంటుందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల ఖానాపూర్కు చెందిన ఓ రైతును పులి చంపేసింది. తాజాగా మరోసారి వినయ్ గార్డెన్ సమీపంలో పులిని చూసినట్లు స్థానికులు తెలిపారు. అధికారులకు సమాచారం అందించగా అక్కడ పులి పాదముద్రలను గుర్తించారు. పులి తిరుగుతున్న ఆనవాళ్లు కనిపించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఆమెను అతి దారుణంగా కత్తితో నరికి చంపాడు ఓ భర్త. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహంపై పూలు పూలమాలలు ఉంచి నివాళులర్పించాడు. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఇస్రోలో తొలిసారిగా ప్రైవేట్ రాకెట్ ప్రయోగం జరగనుంది. విక్రమ్ ఎస్ రాకెట్ను ఇవాళ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన ఈ రాకెట్కు అంతరిక్ష ప్రయోగాలకు ఆద్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్ ఎస్ అని నామకరణం చేశారు. ప్రైవేట్ రంగంలో తొలి రాకెట్ కావడంతో దీనిని ప్రారంభ అని పిలుస్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో పశువులను రైళ్లు ఢీకొంటున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని పట్టాలపై రానివ్వకుండా ఉండేందుకు చర్యలు తీసుకోనుంది. పట్టాలకు ఇరువైపున రాబోయే 5-6 నెలల్లో 1000 కిలోమీటర్ల మేర గోడలు కట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గోడ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఒక డిజైన్ ఖరారు చేశామని వైష్ణవ్ చెప్పారు. ఈ గోడలు పూర్తిగా పశువులను నివారించలేకపోయినప్పటికీ మనుషులనైనా కాపాడుతుందన్నారు. కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ లివింగ్ రిలేషన్షిప్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధా వాకర్ హత్యకు లివింగ్ రిలేషన్షిప్ కారణమని, చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రాకూడదని ఆయన పేర్కొన్నారు. సహజీవనం చేయడం నేరాలకు దారితీస్తుందని, తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి భాగస్వాములతో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్న చదువుకున్న అమ్మాయిలను కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ తప్పుబట్టారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు వస్తున్నాయి. భారతీయులకు సౌదీ అరేబియా గుడ్ న్యూస్ చెప్పింది. వీసా నిబంధనల్లో ముఖ్యమైన మార్పులు చేసింది. ఇప్పటి వరకున్న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ను తొలగించింది. గతంలో సౌదీ వీసా కోసం భారతీయులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ని సమర్పించాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ నిబంధనను తొలగించింది. భారత్తో సౌదీకి ఉన్న బలమైన దౌత్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని వీసా కోసం పీసీసీ సమర్పించాలనే నిబంధన నుంచి భారతీయులకు మినహాయింపు ఇస్తున్నామని సౌదీ ఎంబసీ తెలిపింది. యాపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది ఫ్లిప్కార్ట్. యాపిల్ డే సేల్తో ఐఫోన్ 12, 13, 14 సిరీస్లపై ధరలను తగ్గించింది. ఈ నెల 20 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర 79,900 రూపాయలు కాగా, ఇప్పుడు తగ్గింపు ధరతో 74,900కే లభిస్తోంది. ఇదే ధరకు యాపిల్ ఈ స్టోర్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఐఫోన్ 13 128 GB స్టోరేజ్ ధర 69,900 కాగా, ప్రస్తుతం 64,999 రూపాయలకే లభిస్తోంది. ఐఫోన్ 13 256 GB వేరియంట్ సైతం 5,000 తగ్గించి 74,999కే లభిస్తుంది. ఐఫోన్ 12 128 GB ర్యామ్ వేరియంట్ ధర 64,990 కాగా, కేవలం 55,999కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు పలు బ్యాంకు కార్డుల ద్వారా 5,000 తగ్గింపు పొందొచ్చు. దీంతోపాటు డెబిట్ కార్డులపై 10% అంటే దాదాపు 1500 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. T20 ప్రపంచకప్ సెమీస్లో ఓటమి పాలైన టీమిండియా మరో కొత్త ఆరంభానికి సిద్ధమైంది. యువ ప్లేయర్లతో టీమిండియా ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి T20 మ్యాచ్ జరగనుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా జట్టును నడిపించనున్నాడు. హైదరాబాద్లో దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. లైగర్ సినిమా పెట్టుబడులకు సంబంధించి అవసరమైన పత్రాలతో బషీర్బాగ్లను ఈడీ కార్యాలయానికి చేరుకున్న వీరిద్దరిని వేరువేరుగా 10 గంటలకు పైగా విచారించారు.
లైగర్ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారో, నిధుల సమీకరణ, నిర్మాణ ఖర్చులు, వచ్చిన ఆదాయం, పంపకాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.